డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలు సత్తుపల్లి వేంసూరు పెనుబల్లి కల్లూరు మరియు తల్లాడ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలోని 2500 మంది ఆటో డ్రైవర్లకు అందించనున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. మనకి టిక్కెట్ ఎవరు గెలవరనే ఉద్దేశంతో ఆ నాయకులు అట్లా చెప్పడం జరిగింది. చాలా మంది కామెంట్స్ ఏంటంటే వాళ్ళు మన అప్పుడు రాలేదు కదా, మీరు టిక్కెట్ వచ్చింది అంత వచ్చింది అని చెప్పి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా నాతో ఫోన్ లో టచ్ లో ఉన్నారు. మీకు టిక్కెట్ వస్తేనే మేము పార్టీలోకి వస్తాం, లేకపోతే మాజీ ఎమ్మెల్యేని ఎదుర్కొనే పరిస్థితి మాకు లేదు, ఆయనతో మేము మనుగడ సాధిస్తామని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అందరి దయవల్ల ఈ ప్రజల అభిమానం అయితే ఉంది, ప్రజల్లో మీరు చేసిన సేవ అయితే ఉంది. ప్రతి నాయకుడు మనకి ఎలా మనకి టిక్కెట్ రాకముందు మనం ఎన్నంటి నడిచి నా కోసం ఎంత కష్టపడ్డారో ఎన్ని అవమానాలు పొందారో అందరికీ తెలిసింది. అయినా సరే టిక్కెట్ వస్తుందా రాదు సందిగ్ధాన్ని వదిలిపెట్టి నన్ను నమ్ముకుని నా వెనకాల డాక్టర్ గారు టిక్కెట్ రావాలని చెప్పి అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, అందరూ కూడా కలిసికట్టి పనిచేశారు. ఎవరు కూడా మనకి చేయలేదని అనటానికి వీల్లేదు, అందరూ కలిసికట్టి పనిచేయలేరు. ఆ పని చేయటం వల్ల ఈ రోజు ఒక బలమైన అభ్యర్థి 15 సంవత్సరాలు ఏకతాటిగా ఉండి ఓడించడం అంటే అది ఆశామాషి కాదు. అదంతా కూడా మీ మనోధైర్యం వల్ల. మేము డాక్టర్ గారు టిక్కెట్ ఇస్తే మేమందరం కలిసి పనిచేస్తాం.